నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవన్టీవీ న్యూస్. డీటెయిల్స్ చూస్తే, ఫార్మా సెట్స్ కార్మికుల భద్రతకై సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సిపిఎం రక్షణ యాత్ర పేరుతో సోమవారం పాయకరావుపేట సూర్యమహల్ జంక్షన్ నుండి సిపిఎం అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కె లోకనాథం ఆధ్వర్యంలో బైక్ యాత్ర ప్రారంభించారు. మండలాల్లో వివిధ గ్రామాల్లో పర్యటించి ఈ నెల 20వ తేదీన అచ్యుతాపురంలో ముగుస్తుందని తెలియజేశారు. తర్వాత మందు దళ్ళగొడ ప్రతి పెరిగిపోయాయి, ఆధార్ కూడా ప్రజల మీద భారత పడతా ఉన్నాయి. అందుకని ఫార్మా రంగం యజమానుల కోసం కాకుండా ప్రజలకి కార్మికులకి ఉపయోగపడే విధంగా చేపట్టాలని చెప్పినది సిపిఎం పార్టీ తరఫున డిమాండ్. స్థానికులకు ఉపాధి కల్పించే విధంగా చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్. అలాగే పరిశ్రమలో పనిచేసే కార్మికుల తాలూకా ఉద్యోగుల తాలూకా జీవితాల రక్షణ ఉండాలి, వాళ్ళ ప్రాణాల రక్షణ ఉండాలి. ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి ప్రాంతంలో ఏదో ఫార్మాలో పేలుడు జరగడం, రియాక్టర్స్ పేలిపోవడం, వాయువు విషవాయువులు లీక్ కావడం, మనుషులు చనిపోవడం, ఈ మధ్యకాలంలో సినార్జీలో నలుగురు చనిపోయారు, ఎస్ఎన్సీలో 17 మంది చనిపోయారు, 30 మంది గాయపడ్డారు, గతంలో బ్రాండిక్స్లో దాదాపు 599 మంది అస్వస్థ గురయ్యారు. ఇవన్నీ ప్రమాద తీవ్రతకు మనకి అర్థపడుతూ ఉన్నాయి. ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారంటే, వాళ్ళు వాడుతున్న యంత్రాలన్నీ నాశనం యంత్రాలు, సేఫ్టీ ప్రకారం సక్రమంగా తీసుకోవట్లేదు. ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని ఏ యజమాని అయితే సక్రమంగా భర్త తీసుకోవట్లేదో వారు చర్యలు తీసుకోవాలి. సేఫ్టీ ఆడిట్ జరిపిస్తారు ప్రతి 6 నెలలకు ఒకసారి. కానీ ప్రభుత్వం అది చేయడం లేదు. ఎందుకు చేయడం చెప్పారంటే, ఈ ఫార్మర్ రంగ యజమానులు అంతా కూడా పారిశ్రామిక వ్యాప్తులు, అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీకి అనుకోకూడే వ్యక్తులు, ఎన్నికల్లో ఫండ్స్ ఇచ్చే వాళ్ళు. కాబట్టి వీళ్ళు ఎంత గౌరవం చేసినా సరే వీళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉండటం లేదు. అందుకని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం, ఫార్మాలో ప్రమాదాలు నివారించాలని చెప్పారంటే, ప్రాణరక్షణ కల్పించాలని చెప్పారంటే, దీంతోపాటు ప్రజలకి ఆరోగ్య రక్షణ ఇవ్వాలని చెప్పారంటే, ఫార్మా రంగంలో సేఫ్టీ ఆడిట్ ప్రతి 6 నెలలకు ఒకసారి జరపాలి, ప్రమాదాలు నివారణ చర్యలు చేపట్టాలి. ఎక్కడైతే సేఫ్టీ సక్రమంగా చేపట్టలేదో ఆ యజమాని కట్టని శిక్షించాలి, జైల్లో పెట్టాలి. అప్పుడేటువంటి ప్రమాదాలు నివారణకు అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాం. దానికోసమే ప్రజలు జాగృతి చేయడం కోసమే ఈ రథయాత్ర చేపట్టాం. ప్రజానీకం యాత్రలో పాల్గొవాలని చెప్పని, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ప్రమాదాలు నివారించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షులు యజమాని మరింత గుర్తుకుని చేస్తామని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. ప్రజలకి భద్రత కల్పించాలని సిపిఎం పార్టీ 5 రోజుల పాటు యాత్ర నిర్వహిస్తూ ఉన్నాం. మనందరికీ తెలుసు, ఇటీవల కాలంలో ఫార్మా కంపెనీలో విపరీతమైన పేలుళ్ళు జరుగుతూ ఉన్నాయి. వెళ్ళిన వాళ్ళు వస్తారా రారని బితుకు బితుకమంటూ బ్రతకాల్సిన స్థితి ఏర్పడుతూ ఉంది. యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారు, చట్టాలు కూడా ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం చర్యలు తీసుకోకుండా, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు చేపట్టకుండా వ్యవహారం చేస్తూ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, అధికార ప్రతిపక్ష పార్టీలకి యాజమాన్యాలు కుమ్మకాసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చట్టాలని అమలు చేసే స్థితిలో లేరు.